టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం వైసీపీ పై ఫైర్ చిత్రవతి నది ముంపు ప్రాంత ఎస్సీల ఇల్లు ఖాళీ చేయించి నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై స్పందించిన జనసేన నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని అవి కాలుష్య రహితంగా పర్యావరణ హితంగా ఉండాలని సూచించిన మంత్రి కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని బోధ నియోజకవర్గ భాజపా నాయకులు వడ్డి మోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డిలు ఉన్నారు ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని బోధ నియోజకవర్గ భాజపా నాయకులు వడ్డి మోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం గడప గడపకు భాజపా కార్యక్రమంలో భాగంగా మండలంలోని కంభం ఏఆర్పీ క్యాంపు బ్రాహ్మణపల్లి జైతాపూర్ గ్రామంలో వారు పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో దోపిడీ చేస్తోందని అన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలు మృతి భూపాలుగా మారాయని డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అధ్వానంగా మారిందని అన్నారు. నాయకుల నిర్లక్ష్యం కారణంగా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. డబల్ బెడ్రూమ్ పథకం ఎడపల్లి మండలంలో అపహాస్యంగా మారిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యామనంది గోపాల్, కమలాకర్ రెడ్డి, ప్రవీణ్ రచ్చ సుదర్శన్, సందీప్ రెడ్డి, రమణారావు, ప్రసాద్ బాబు, పలు గ్రామాల నుండి వచ్చిన భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోహార్ రాములు రామయ్య రాజయ్య, జోహార్ రాములు రామయ్య రాజయ్య. నేటి రోజున భారతీయ జనతా పార్టీ బోధన్ కాన్ఫరెన్స్ లో ఇంటింటికి భరోసా, ఇంటింటికి గడప గడపకు బీజేపీ కార్యకర్తలకు భరోసా కార్యక్రమంలో భాగంగా పెద్దలు దిశానిర్దేశం చేయడానికి, ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి వచ్చే పెద్దలకు స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఏఆర్పీ క్యాంప్ రావడం జరిగింది. ఇంతకుముందు అమ్మెం వెళ్ళడం జరిగింది. అమ్మెంలో కానీ ఇక్కడ ఏఆర్పీలో కానీ ముఖ్య సమస్యలు ఏమున్నాయంటే, ఇక్కడ మాకు వచ్చిన మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే, ఏఆర్పీలో డివిజన్ రహితంలో నీళ్లు ప్రతి ఇంటికి వెళ్ళి చూసినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు వచ్చినా దాఖలాలు లేవు. అది ఒకవేళ చాలు చేసినా ఎక్కడైనా దానికి మన బోర్డులో కనెక్షన్ ఇచ్చే పరిస్థితి ఏముందంటే, మా కాలనీలో మొత్తం నీళ్లు పారుతా ఉన్నాయంట. ఇది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే, మన ఇక్కడ ఉన్న మన లీడర్లు ఏం చేస్తూ ఉన్నారు, అఫీషియల్ గా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుందా లేదా అనే పరిస్థితి ఎవరికి తెలియకుండా ఉన్నది. ఇక్కడ నీళ్లు ఎక్కడ లేవు, ఇల్లు కూలిపోయి ఉన్నాయి. కూలిపోయి ఉంటే గుడిసెలు వేసుకున్నారు, ఆ కాగితాలన్నీ చినిగిపోయిన కాగితాలు ఉన్నాయి ఒకరి గుడిసెల మీద. వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేస్తుందేమో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు, అది కట్టిస్తే కట్టుకున్న ఆలోచనతో ఎదురు చూస్తూ ఉంటే, కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొని అది డబుల్ బెడ్రూమ్లు సరిపోదు, నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పేసి ఏ ఒక్కరికి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు అదే దారిలో నివాసం ఉండే పరిస్థితుల్లో ఎండకు ఎండుతూ భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడప గడపకు బీజేపీ కార్యకర్తలకు భరోసా అనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు నరసింహారెడ్డి గారికి, అడ్లూరు శ్రీని గారికి, మరియు మండల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారికి, మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వెళ్ళాలి, వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఎందుకంటే
బోధ నియోజకవర్గంలో ఒకసారి చూసినట్లయితే ఒకప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్న రోజుల్లో మన క్యాంప్ గానివండి లేకపోతే ఎడపల్లి మండల్ గానివండి బోధ నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలంగా కలకలలాడుతూ ఉండేది అలాంటి ఫ్యాక్టరీని 2014 లో కేసీఆర్ గారు ప్రైవేట్ పరంగా నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రభుత్వం రాగానే ప్రభుత్వం తీసుకొని రన్ చేస్తామని చెప్పడం జరిగింది అలాంటిది 2016 లో అట్లా నడిచే ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది తర్వాత 2018 లో కూడా ఇప్పటి ఎమ్మెల్సీ కవిత గారు ప్రభుత్వం రాగానే ప్రభుత్వపరం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కూడా దానిపైన ఇటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే అప్పుడున్న ఉద్యోగస్తుల బకాయిలు కూడా ఈ రోజు వరకు తీర్చకుండా వాళ్ళని నది రోడ్డుపైన పడేశారు కాబట్టి అలాగే 2018లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ కానివ్వండి 3 ఎకరాల భూమి కానివ్వండి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి నిరుద్యోగులకు ఇంటి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు లేవు అలాగే నిరుద్యోగ విముక్తి లేదు ఎటువంటి స్కీములు లేవు ఏదైతే 4 స్కీములు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వం తన పేరు తన ముద్ర వేసుకుని చూపించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ అలాగే మన యువత కూడా ప్రతి ఇంట్లో వాళ్ళ ఇళ్లలో చెప్పి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తేనే నియోజకవర్గంలో అభివృద్ది ఉంటుంది నియోజకవర్గంలో ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి ఏదైతే బాధలున్నా ఈ బాధలు తీరాలంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ బోధ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పేసరి ఆ దిశగా నారాయణపేట జిల్లా ముక్త నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర ఈ సందర్భంగా నార్మ మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పైసా ఖర్చు లేకుండానే డాక్టర్లు ఇంజనీర్లు అయినారు కదా, ఇప్పుడు బోర్డు ఇచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎంత? 35,000. అది కూడా ఎవరికి ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ సర్టిఫికెట్లు ఇరుక్కుపోతే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. స్కాలర్షిప్లైనా చక్కగిస్తున్నాడా కేసీఆర్ గారు? ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు హాస్పిటల్ కు బిల్లులు కట్టక ఇక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేశారు. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? ఏ పథకమైనా ప్రజల కోసం ఎక్కడుంది? ఇప్పుడు పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు కోటలలో బతుకుతున్నారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి? 2 ఇంతలైనాయా? 3 ఇంతలైనాయా? కరెంటు ఛార్జీలు ఎట్లున్నాయి? కరెంట్ వేస్తే షాక్ కొడుతుందా లేదా? పెట్రోల్ డీజిల్ ఏదైనా చక్కెర నూనె ఏదైనా అలాగే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో సహా గోధుమలు ఇస్తుండే, కందిపప్పు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, నూనె ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. మరి కేసీఆర్ గారు ఏమిస్తున్నాడు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు, అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు, ఎవరికి పనికిరాని బియ్యం ఇస్తున్నాడు. ఇదేనా ప్రజలు నాదుకోవడం అంటే? ఇదేలా ప్రజల కోసం పరిపాలన చేయడం అంటే? అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగితే ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ నువ్వు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఎందుకు జాబ్ నోటిఫికేషన్ వేయడం లేదు కేసీఆర్ గారిని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా? అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. ప్రజల కోసం కొట్లాడే నాయకత్వం లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మీ పక్షాన నేను నిలబడతాం, మీ పక్షాన నేను కొట్లాడడం కోసమే ఈ రోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం. మీరందరూ అంబేద్కర్ దేవస్థకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.
రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, అవి కాలుష్యరహితంగా పర్యావరణ హితంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వెల్త్ క్రియేటర్ కో రెస్పెక్ట్ కర్తే, వెల్త్ క్రియేటర్ కో పోస్టర్ బాయ్ మాన్తే. ఇండియా మే థోడా నజరియా అలగ్ హై కి కిసీ నే పైసా బనాయా, బిజినెస్ చలాయా, तो उसको पहली बात तो शक की नजर से देखेंगे कि किसने कैसे बनाया, इसने कौन सी शॉर्टकट इसने पकड़ा, कौन से मिनिस्टर के साथ इसका संबंध है. माय पॉइंट इज आई थिंक इंडिया इफ वी रियली हैव टू ग्रो एज अ कंट्री बिकॉज वी मे से लॉट ऑफ थिंग्स. अजय जी बता रहे थे अपने प्रेजेंटेशन में, मैं देख रहा था कि हम लोग सिक्स लार्जेस्ट इकोनॉमी है, 3.1 ट्रिलियन इकोनॉमी हमारी है. अजय जी आपको एक बात याद दिलाना चाहता हूं सर, 1987 में इंडिया और चाइना दोनों का जीडीपी एक ही था, $470 बिलियन. आज 35 साल बाद वो कहां है, हम कहां है, वो लोग बैठे हैं $16 ट्रिलियन पे, बस यूएस के एक कदम पीछे हैं. हम कहां है, हम ब्रिटेन और फ्रांस के बीच में फंसे हुए हैं. ये कोई फखर की बात नहीं है हमारे लिए. इनफैक्ट we should all lament, we should all think why India could not do what China has done. We should all seriously contemplate, we should all seriously understand what the challenges are. And I think one of the fundamental challenges is the fact that entrepreneurship in India has not been promoted as much as it should have been in the last 35 years. We do not celebrate our entrepreneurs, we do not celebrate the culture of entrepreneurship. I think that has to change. That certainly has to be, brought about, that cultural change, that cultural shift. Chitravati Nadi Mumpu Pranta SC la illu kali cheyinchi nashta pariharam ivvakapovadam pai janasenani spandincharu. Ee sandarbhanga YCP pravuttam pai ayana mandi paddaru. Visakha jilla Tadivaram mandalam sir, Arunachalapalli gramamlo 2006 lo Mumpu Prantham kinda gurtinchinaru. Mumpu Prantham kinda gurtinchinaru aithe 2006 lo kali cheyamante anni kulala varu aa gramamlone unnaru. ఓన్లీ ఎస్సీ కులం వారు మాత్రం వాళ్ళ మాట, ఆ ప్రభుత్వం మాట గౌరవించి ఖాళీ చేసి పక్కన ఇల్లు స్థలాలు కొనుక్కొని అక్కడ చూసేసారంట. మళ్ళీ 2020లో ఆ గ్రామంలో మిగతా కులాల వాళ్ళు గ్రామంలోనే ఉన్నారు కదా సార్, చెప్పండి, ఆ కులాల వాళ్ళనే కూడా ఖాళీ చేయించారు సార్, దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి వాళ్లకు నష్టపరిహారం కింద, పునరావాసం కింద 10 లక్షలు సార్, 10 లక్షలు ఛాంక్ చేసినారు. వాళ్ళ అకౌంట్లో కూడా వేసినారు అన్ని కులాల వాళ్ళకి, దళిత కులాలకు మాత్రం వేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఆర్డీటీ సంస్థతో, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ, స్వచ్ఛంద సంస్థ ద్వారా పక్కన ఇల్లు కట్టి కట్టారండి సార్, వాళ్ళకి వేయలేదు సార్. ధర్మవరం చిత్రావతి ముంపు ప్రాంతం, రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో ఒక పట్ల గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు అందరినీ ఇక్కడ ముంపు ప్రాంతం దీని నుంచి ఇల్లు ఖాళీ చేయించి ముందుగా ఎస్సీ కులస్తులకి ఖాళీ చేయించి వాళ్ళకి బయటికి పంపించి మళ్ళీ మిగతా కులాలను కూడా బయటికి పంపించి ఈ రోజున ఎస్సీల మీద కపట ప్రేమ చూపించే వైసీపీ మిగతా కులాలకి వేసి కాంపెన్సేషన్ ఈ రోజున ఎస్సీ కులస్తులకి ఇలా ఇది ఇలా ఉంటుంది ప్రవర్తన. సో మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం చాలా కన్వీనియంట్గా మాట్లాడుతుంది, ముఖ్యంగా ఎస్సీ యువత కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించండి, మన కులానికి మంచి చేస్తున్నాడా, మన కులానికి చెడు చేస్తున్నాడా. వైసీపీ నాయకత్వానికి మనల్ని అంటగడుతున్నారు, ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసి మీ నిర్ణయాలు తీసుకోండి మీ భవిష్యత్తుకి సంబంధించి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దోచుకుంది దాచుకుంది మీరు దోచుకున్నారు, మీరు పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చంకలో ఉన్న చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అందరు కలిసి పంచుకున్నారు. అంతేకాని ఈ రోజు ఉన్న ప్రభుత్వం మంచికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అవినీతికి తాబేదారు అవినీతి చక్రవర్తి
చంద్రబాబుకోటే చెప్తా ఉన్నాను. బీజేపీ అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు విభజన హామీల గురించి ఒక్కసారి ఆలోచన చేశారా? అసలు ఈ రాష్ట్రానికి మీరు వచ్చే హక్కు మీకు ఉందా? 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారే, మమ్మల్ని మోసం చేశారే. మేము పదే 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 గుంతెత్తుకుని పోరాడుతున్నామే, అరుస్తూ ఉన్నామే, కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ బీజేపీ మీరొచ్చి మమ్మల్ని అడుగుతారా? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి నమ్మబరికి ఈరోజు కూడా నిధులు ఇవ్వకుండా సాగతీస్తూ ఉన్నారే, మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచారే. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బీజేపీకి ఓటు వేయమని బీజేపీని బలపరచమని చెప్పే నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు నిజంగా యూనివర్సిటీలు పెడతానన్నారు, లోటు బడ్జెట్ ఇస్తానన్నారు, ఎక్కడ ఇవేమీ మీకు తెలియదా? ఊరికే రావటం, ఆ సుజనా చౌదరి స్క్రిప్ట్ ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవమంటే చదివేయటం, రాష్ట్ర ప్రభుత్వం మీద బురదేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, మళ్ళీ తిరుగు టపాలో ఢిల్లీ వెళ్ళిపోవటం, ఇది తప్ప మీరేం చేయగలిగారు? తోడుతామా మతతత్వ రాజకీయాలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తా ఉన్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని కేఏ పాల్ని జనసేనని అన్నిటినీ కూడా ఒకే గాటిని కట్టేశారు. కేఏ పాల్కి ఎంత విలువ ఉందో ఈ రాష్ట్రంలో మీకు అంతే విలువ ఉంది. అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు మీ మా రాష్ట్రాన్ని మా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి మరలా మీరు వచ్చి గులాబీ అంటే వికసించిద్దంట, ఇదేమన్నా పువ్వు అనుకున్నావా వికసించడానికి? నేను అడిగేదానికి సమాధానం చెప్పు అనురాగ్ ఠాగూర్, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే పేద ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాయి, పేదల అకౌంట్లోకి వెళ్తా ఉన్నాయి, ప్రతి కుటుంబం కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. ఆర్థికంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభమైంది జేసీబీ మోహన్ రెడ్డికి పని. ప్రజాధనంతో కట్టిన ప్రజా వేదికని అడ్డగోలుగా అర్ధరాత్రి నోటీసు లేకుండా వచ్చి జేసీబీ తీసుకుని కూల్చేశారు. దాని తర్వాత మా విశాఖపట్నం అధ్యక్షుల గారు మల్లా శ్రీనివాసరావు గారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ కాంప్లెక్స్ ని కూల్చేదానికి కూల్చేశారు జేసీబీని పంపించి. ఇంకా మా నాయకుడు ఆయన పాత్రగా మాజీ శాసనసభ్యుడు మాజీ ఎమ్మెల్యే వారి ఆయన ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కడిగేస్తున్నాడని ఏకంగా ఆయన భూభాగంలో అంటే సొంత భూమిలో కట్టుకున్న ప్రహరీ గోడను కూడా అర్ధరాత్రి జేసీబీలు పంపించేసి కొట్టేస్తున్నాం అందరం చూసాం. అక్కడ కొట్టేసిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి కూడా ఈ ప్రభుత్వానికి అక్షంతలు కూడా పడింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ ఇంకో పక్కన సబ్బం హరి గారి ఇల్లు కూడా మనం చూసాం, ఆయన కూడా జేసీబీ పంపించి ఇంకా గీతం అంటే విశాఖపట్నం అంటే గీతం యూనివర్సిటీ అంటే విశాఖపట్నం అలాంటి పవిత్రమైన దేవాలయం ప్రహరీ గోడ కూడా అర్ధరాత్రి నోటీసు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం జేసీబీని పంపించి ఆ గోడను కూడా కొట్టేస్తాం జరిగింది. అంటే ఈ ప్రభుత్వాన్ని పదే పదే గత 3 సంవత్సరాలు 4 నెలలుగా మేము నిలదీస్తున్నాం, ఎండగడుతున్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. కేవలం జేసీబీ వస్తుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో జేసీబీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు జేసీబీ మోహన్ రెడ్డి. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జేసీబీ మోహన్ రెడ్డి.
ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కు అండి ఈ ప్రభుత్వాన్ని నిలదీసుకోవడం. మీరు చేస్తున్న తప్పుల్ని ఎండగడతాం మా హక్కు. అలాంటిది మేము పోరాడుతుంటే మా పైన దొంగ కేసులు, మా హాస్టల్ పైన జేసీబీ పంపిస్తున్నాడు ఈ జేసీబీ మోహన్ రెడ్డి. మనం ఒక్కసారి చూస్తే మొన్న పలాసలో జరిగింది 27వ వార్డులో ఉల్లాసపేట ప్రాంతంలో దశాబ్దాలుగా 4-5 దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలకి 2000లో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు కూడా కల్పిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పేద ప్రజలు రూపాయి జమ చేసి కష్టంతో వాళ్ళు అక్కడ ఇల్లు కట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. చిత్రావతి నది ముంపు ప్రాంత ఎస్సీల ఇల్లు ఖాళీ చేయించి నష్టపరిహారం ఇవ్వకపోవడంపై స్పందించిన జనసేన. నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర. రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, అవి కాలుష్యరహితంగా పర్యావరణహితంగా ఉండాలని సూచించిన మంత్రి కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.